గోధుమ రవ్వ చాలా హెల్దీ ఐటెం కదా. దీంతో ఇప్పుడు చాలా టేస్టీగా స్వీట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓం శాంతి. బ్రహ్మ కుమారిస్ సాత్విక ఆహారం ప్రోగ్రామ్కి స్వాగతం. మనం ఎన్నో వెరైటీస్ స్వీట్స్ చేస్తూ ఉంటాం కదా, ఈరోజు మనం చాలా ఈజీగా సింపుల్గా స్వీట్ చేసుకుందాము. గోధుమ రవ్వతో కూడా స్వీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గోధుమ రవ్వతో స్వీట్ చేసుకుందాం. ఈ స్వీట్ మనం భగవంతుడికి నైవేద్యం కూడా చేయవచ్చు. ఇప్పుడు ఆ ఐటెం ఎలా తయారు చేయాలో చూద్దాం. గోధుమ రవ్వ స్వీట్కి కావాల్సిన పదార్థాలు, నేను ఈ కొలతలన్నీ ఈ హాఫ్ కప్ మెజర్మెంట్తో తీసుకున్నాను. గోధుమ రవ్వ హాఫ్ కప్పు, చక్కెర హాఫ్ కప్పు, అంటే ఒకటికి ఒకటి చక్కెర, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కాజు, కిస్మిస్ నేను ఇక్కడైతే 10 బద్దలు తీసుకున్నాను, మీరు కావాల్సినంత తీసుకోవచ్చు. ఇలాచీ పొడి 1/2 టీ స్పూన్, నీళ్ళు 1.5 కప్పు, అంటే గోధుమ రవ్వ 1 కప్ అయితే 3 వంతులు నీళ్ళు పడుతుంది. ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ముక్కుడు పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇందులో కాజు వేసుకొని వేయించుకుందాం. కావాలంటే మనం చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు. అలాగే కిస్మిస్ దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే ముక్కుడులో మనము మిగిలిన నెయ్యి వేసుకొని గోధుమ రవ్వని వేయించుకుందాం. ఇలా సిమ్లో మనం వేయించుకోవాలి. గోధుమ రవ్వ నెయ్యిలో బాగా వేగింది కదా, ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు అదే ముక్కుడులో మనము వాటర్ని వేడి చేసుకుందాం. ఈ వాటర్ని మరిగించుదాము. వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్ చేసుకొని ఇందులో గోధుమ రవ్వని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మూత పెట్టి సిమ్లోనే ఉడికించుదాం. ఇప్పుడు మనం మూత తీసి కలుపుదాము. ఒకసారి గోధుమ రవ్వ బాగా ఉడికింది కదా, ఇప్పుడు చక్కెర వేసుకొని కలుపుకుందాం. చక్కెర వేయగానే మనకి మెల్ట్ అయిపోతుంది. ఇది దగ్గరికి వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉందాం. ఇందులో నేనైతే కలర్ వేయట్లేదు, మీరు కావాలంటే కలర్ వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇది దగ్గర వచ్చేంత వరకు మనం ఇలాగా కలుపుతూ ఉందాం. స్వీట్ అయితే అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు, కాకపోతే మనకి పీసెస్గా కావాలి అంటే ఇంకొద్దిగా దగ్గర రానిద్దాం. నేను ట్రేకి ఇలా నెయ్యి రాసుకున్నాను. ఇది దగ్గరికి వచ్చాక అప్పుడు మనం ట్రేలో తీసుకుందాం. ఇందులో ఇలాచీ పొడి వేసుకొని కలుపుకుందాము. చూడండి, ఏ ఐటెం అయినా సరే మనం చేసేటప్పుడు లాస్ట్కి దానికి ఇంకా ఫ్లేవర్ రావాలంటే మనం ఏం చేస్తాము, స్వీట్ ఐటెంకి అయితే ఇలాచీ పొడి వేస్తాము, అదే కూరలు అయితే అందులో కొత్తిమీర వేస్తాము, బేకింగ్ ఐటమ్స్ అయితే అందులో మనము ఎసెన్స్ వేస్తాము, అప్పుడు ఆ ఐటెంకి ఇంకా టేస్ట్ అనేది వస్తుంది, అవునా? అలాగే మన జీవితంలో కూడా ఇంకా ఫ్లేవర్ రావాలంటే ఏం చేయాలి, శ్రేష్ఠ కర్మల ద్వారా గుణాలు దానం అనేది మనం చేస్తూ ఉండాలి. అంటే మన లైఫ్లో గుణాలు అనేది చాలా అవసరం. మనలో ఎంత శ్రేష్టమైన గుణాలు ఉంటుందో అంత మన లైఫ్ కూడా అంత శ్రేష్టంగా ఉంటుంది, మన లైఫ్కి విలువ కూడా ఉంటుంది. ఆ గుణాల యొక్క ధారణ ఎప్పుడవుతుంది, ఎప్పుడైతే మనం రాజయోగం యొక్క అభ్యాసం చేస్తామో అప్పుడు అవుతుంది. ఇందులో వేయించుకున్న కాజు కిస్మిస్ వేసుకొని కలిపేసుకొని ట్రేలో తీసేసుకుందాం. ఇప్పుడు ట్రేలో వేసుకొని ప్లేన్ చేసుకుందాం దీన్ని, అప్పుడు మనకి పీసెస్ అనేది వస్తాయి. చూసారు కదా, ట్రేలో మనం ఇలా వేసుకొని ప్లేన్ చేసుకున్నాము. ఇది చల్లారిక ముక్కలు కట్ చేసుకుందాం. స్వీట్ చల్లారిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. చూసారు కదా, స్వీట్ మనకి పీసెస్గా వచ్చింది. ఇలా మనకి పీసెస్గా కావాలంటే కొద్దిసేపు మనం ముక్కుల్లో పెట్టుకుంటే మనకి వచ్చేస్తుంది. గోధుమ రవ్వ స్వీట్ అయిపోయింది కదా, ఇప్పుడు భగవంతుడికి నైవేద్యం తీద్దాం.
భగవంతుడికి నైవేద్యం పెట్టాం కదా, ఇప్పుడు మనము టేస్ట్ చూద్దాం. చూడండి చాలా బాగుంది కదా, గోధుమ రవ్వ స్వీట్ చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో ఏ ఐటెం లేకపోయినా, ఏం స్వీట్ లేకపోయినా, పిల్లలు స్వీట్స్ కోసం ఏడుస్తూ ఉన్నా, మనము ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే స్వీట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు అన్నమాట. ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. నేను తీసుకున్న కొలత రకంగా అయితే నాకు 15 pieces వచ్చింది. ఓకేనా, మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం శాంతి.